యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అరదిన వాహినిలో నీ దప్పికను తీర్చుకునే అంశాన్ని అధ్యయనం చేద్దాం. యోహాను సువార్త 7:37 ప్రకారము, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనేడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చి దప్పికను తీర్చుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనల్ని ఉత్తేజపరచి పునరుద్ధరించగల జీవజలం కేవలం ఆయన దగ్గరే దొరుకుతుంది. ఈ ప్రపంచంలో మనకు కలిగే ఆనందాల కంటే అర్థవంతమైన వాటి కోసం మన దాహాన్ని తీర్చుకోమని ఆయన మనలను పిలుస్తున్నాడు. మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు మనము ఇక ఎన్నటికీ దప్పిగొనమని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచితే మనం సంతృప్తి చెందుతామని ఆయన మనకు హామీ కూడా ఇస్తున్నాడు. ఈ దప్పికను తీర్చుకున్నప్పుడు మనము ఆత్మతో నింపబడి ఉప్పొంగే ప్రేమలో గొప్ప సంతోషాన్ని ఆస్వాదించవచ్చు. ఈరోజు మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి జీవజలాన్ని త్రాగినప్పుడు ఆయన నిజమైన మరియు శాశ్వతమైన సంతృప్తికి మూలమని అర్థమవుతుంది. ఆయనే నిజంగా మన హృదయాలను నింపగలడు మరియు మన లోతైన ఆత్మీయ దాహాన్ని కూడా తీర్చగల సమర్థుడు. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.